మేడ్చల్ జిల్లా గటకేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. యాదగిరి ఆధ్వర్యంలో రైల్వే వంతెన నిర్మాణం కోసం భూ నిర్వాసితులకు నష్టపరిహారం కోసం అన్ని పార్టీల సహకారంతో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. అఖిలపక్షం సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి ఫౌండర్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు హాజరయ్యారు. అఖిలపక్షం సమావేశంలో మంత్రి మల్లారెడ్డిపై అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. గటకేసర్ రైల్వే వంతెన కోసం శంకుస్థాపన చేసి 16 సంవత్సరాలు పూర్తయిన నేటికి నిర్మాణం పూర్తి కాకపోవడంతో అధికార పార్టీ వైఫల్యమే ప్రధాన కారణమని అన్నారు. 2022లో బీఆర్ఎస్ పార్టీలో ఉండి రైల్వే నిర్మాణం కోసం గటకేసర్ మాజీ సర్పంచ్ అబ్బసారి యాదగిరి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అప్పట్లో మంత్రి మల్లారెడ్డి దీక్ష వద్దకు వచ్చి నిమ్మరసం ఇచ్చి 3 నెలల్లో రైల్వే వంతెన పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రైల్వే వంతెన పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రైల్వే వంతెన నిర్మాణం త్వరగా చేయాలని, భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం చెల్లించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. లేదంటే అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిపే ఏ ఉద్యమానికైనా మద్దతుగా నిలుస్తామని ప్రొఫెసర్ కోదండరాం బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యం కావటం ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవతల నుంచి ఊరు ఒక దిక్కు రెండు మధ్య నుంచి రైలు పోతున్నది, రైల్వే లైను. అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి ఇక ఇది అసలే గ్రాండ్ ట్రంక్ రోడ్డు, రద్దీ బాగుంటుంది. వరుసగా ట్రైన్లు వచ్చినాయి అంటే ఇక గంటల తరబడి బ్రిడ్జ్ కాడనే కాలం గడపవలసి వస్తుంది. ఇది వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ అందరికీ కూడా ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తున్నది. ఇంత 17 ఏళ్ళు కాలయాపన జరిగినటువంటి బ్రిడ్జ్ మరి ఎక్కడా లేదు. మనకు ఎల్బీనగర్లో కానీ, నాగోల్లో కానీ 3 ఏళ్ళు లోపలనే పూర్తి చేసింది. ఆర్టీసీ